దేశంలోకి ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. ఈ నెల 31వ తేదీ కల్లా కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయని చెప్పింది. ఈ నెల 24 కల్లా వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నట్లు ప్రకటించింది. రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందన్నారు. నూట 150 ఏళ్ల తర్వాత రుతుపవనాలు దేశంలోకి ముందుగా ప్రవేశించాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. 1918లో రుతుపవనాలు మొదటిగా మే 11వ తేదీన వచ్చాయని, 1972లో జూన్ 18న కేరళకు వచ్చాయన్నారు. గతేడాది జూన్ 8న రుతుపవనాలు కేరళకు వచ్చాయి. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న కేరళను తాకాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. మే 24 నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. ఈ సీజన్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువ ఉంటాయని అధికారులు తెలిపారు. లానినో కారణంగా ఏర్పడిన పరిస్థితులతో పసిఫిక్ సముద్రం చల్లబడటం వల్ల ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. రుతుపవనాలు ముందుగానే వస్తుండటంతో ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.